అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పనిచేసే 70 మంది సమ్మె చేపట్టిన కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా 35000 మంది పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తుండగా అందులో భాగంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్మికులు నరవేదిక సమ్మె ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా మీడియాతో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం నాగమణి మాట్లాడుతూ ప్రధానంగా కార్మికుల 9 డిమాండ్లు నెరవేర్చాలని 11వ పిఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలని కార్మికుల క్రమబద్ధీకరణ చేయాలని ఆరోగ్య భత్యం బకాయిల చెల్లింపు సిబ్బంది పెంపు తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని మీడియాకు తెలిపారు। कनीस वेतन इन अवकाश वो మున్సిపాలిటీ లో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులు అదే విధంగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు సమ్మె చేపట్టడం జరిగింది। గత నెల రోజుల నుంచి కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అనేక ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఈ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది। అందుకనే సమ్మె తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది। కార్మికులకు 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదే విధంగా పట్టణ జనాభాకు అనుకూలంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పేసి ఈ ప్రధాన డిమాండ్లతో ఈ రోజు సమ్మె చేస్తున్నాం। ఈ సమ్మెలో ముఖ్యంగా పట్టణ అభివృద్ధి సుమారు కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధిలో పట్టణంలో కూడా 100000 పైగా జనాభా ఉంది। ఈ 100000 పైగా జనాభా ఉన్న చోట కనీసం 100 మంది కార్మికులు పని చేస్తే తప్ప పరిశుద్ధ అంత కూడా పరిశుభ్రత ఏర్పడే అవకాశం లేదు। అయితే 45 మంది కార్మికులతోనే పని చేస్తున్నారు। ముగ్గురు చేయాల్సిన పనిని ఒక కార్మికులతోనే పని చేయించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। అదే విధంగా 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు 24000 ఇవ్వాలి। 24000 ఇవ్వకుండా హెల్త్ అలవెన్స్ లో కూడా కోత పెట్టే ఒక విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఇది సరైంది కాదు। వేతనంతో పాటు హెల్త్ అలవెన్స్ కూడా సెపరేట్ గానే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా ఇంజనీరింగ్ సెక్షన్ లో పని చేస్తున్న కార్మికులకు కూడా అదే పరిస్థితి ఉంది। వాళ్ళకి ఉన్న అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి అనుకూలంగా కార్మికుల సంఖ్యను పెంచలేదు, పెంచకుండా ఉన్న కార్మికులతోనే పని చేస్తున్నారు। అనేక ఆరోగ్య ఎక్కువ పని ఒత్తిడి ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి। వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సంఖ్యను కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా కార్మికులకు వేతనాలు కూడా 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా కార్మికులందర్నీ కూడా సచివాలయాలకు బదలాయింపులు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇది సరైంది కాదు। కార్మికులందర్నీ కూడా ముఖ్యమంత్రి గారు గతంలో హామీ ఇచ్చున్నారు, మున్సిపల్ కార్మికులందర్నీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి, మరి రెగ్యులర్ చేసే దిశగా ప్రయత్నం చేయకుండా అందర్నీ కూడా సచివాలయాలకు బదలాయింది సరైంది కాదు। అందుకని కార్మికులందర్నీ కూడా రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ చేసి రిటైర్మెంట్ అదే విధంగా 60 సంవత్సరాలు వచ్చాయని చెప్పేసి రిటైర్మెంట్ చేస్తున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి లేకుండా రిటైర్మెంట్ చేస్తున్నారు। వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వేతనం లేకుండా, అందుకనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాతనే కార్మికులందర్నీ కూడా రిటైర్ చేయాలి, అదే విధంగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలి। అదే విధంగా మహిళలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది, మెటర్నిటీ లీవులు లేవు, ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒక రోజు కూడా లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు, అందుకనే మహిళలకు కూడా మెటర్నిటీ లీవులు కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదు, అందుకనే ప్రజలందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి సహకరించాలని చెప్పేసి ప్రజల్ని కూడా కోరుతున్నాం। నా పేరు నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు।